ఇక్కడ భయపడేటోడు ఎవరు లేరు. నిన్నేమంటాడు, నా ఈపు చింతపండు అయింది అంటాడు. రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు, ఏం చేస్తావు, కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూసబెడతావు, పోలీసు వాళ్ళతో కూసబెట్టి అరెస్ట్ చేపిస్తావు, కంచెలేయిస్తావు నా ఇంటి చుట్టూ, వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు, కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానివద్దు, అరెస్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళకేమో ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటాడు. గీదానే దీన్ని అంటానే ఈపుషింత పండని. నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు, ఇష్పెట్టు కౌశిక్ రెడ్డిని, ఇంకెవరు వస్తారు, నువ్వు వస్తావు ఇంకెవరు వస్తారు, ఇష్పెట్టురి, ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం. ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేమేదో చేసినాం అని అంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నావు దినాలు. ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండయింది మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర, ఎందుకు తొందర పడుతున్నావు బిడ్డ? ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఎన్ని చేసినా, ఎంత భయపట్టించినా, నువ్వు ఏమి చేసినా, నేను మాత్రం ఇంకేం చేస్తావు, ఎక్కువలు ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, ఇంకా నేను హత్య చేయించుకోవచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బరాబరున్నా, నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా, కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినో 6 గ్యారెంటీలు ఇస్తామని, ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ, గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. నేను ఆల్రెడీ చెప్పిన, నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, కేటీఆర్ గారి స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయి కాదు, ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పిన. ఇవాళ నా స్థాయికి కూడా కాదు, చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు. నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు, అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి, నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం. ఏం ఫికర్ చేయకు బిడ్డ, దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగ, ఆ రోజు ఉంటే తీసిపెడతాం అని అనుకోకు. నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు, నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావు ఆ బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో, ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసినో, ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాటుతున్నావు. తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరగా ఉంది బిడ్డ, నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ అయ్యా జాగి రాబాయి తెలంగాణ. నువ్వు భయపడిస్తే భయపడికి ఏమన్నా చేతు భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నావు? ఏంది భయపడే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో.